వి న్యూస్, వాయిస్ ఆఫ్ పబ్లిక్, ప్రజాపక్షం, ప్రజల కోసం. గుంటూరు జిల్లా మాచర్లలో బుద్ధా వెంకన్న బొండా ఉమా వెళ్తున్న వాహనంపై కర్రలతో దాడి చేశారు. దాడి నుంచి బుద్ధా వెంకన్న తృటిలో బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తంతో ముప్పు తప్పింది. వెల్దుర్తి వద్ద ఇద్దరు వెళ్తున్న వాహనంపై దాడి చేశారు. ఇదే దాడిలో వేరే కారులో ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్వకేట్ పారా కిషోర్పై కూడా దాడి చేశారు. ఆయనకు ఒంటి నిండా రక్తం కారుతుంది. పెద్ద పెద్ద కర్రలతో దాడి చేయటం, కార్లు వెంటపడటం ఇవన్నీ చూస్తుంటే దాడి చేయడానికి కాదని వారిని చంపడానికే ప్రయత్నం జరిగినట్టు తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మాచర్లలో తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు కూడా వేయనివ్వటం లేదని తెలిసి అక్కడకు స్వయంగా వెళ్లారు బుద్ధా వెంకన్న బొండా ఉమా. తెలుగుదేశం నేతలు పర్యటిస్తున్న విషయం తెలుసుకున్న ద్విచక్ర వాహనాలపై వెంబడించి కర్రలు ఇనుపరాడ్లతో దాడి చేశారు. డ్రైవర్ అప్రమత్తంతో వ్యవహరించి కారును వేగంగా ముందుకు తీసుకువెళ్లడంతో బుద్ధా వెంకన్న బొండా ఉమా దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడి చూసిన టీడీపీ నేతలు, గన్మెన్ అక్కడ వాతావరణం చూసి భయపడి పారిపోయినట్టు తెలుస్తుంది. చంద్రబాబు స్వయంగా బుద్ధా వెంకన్నతో ఫోన్లో మాట్లాడారు. చాలా చూసాంగానే ఇంత దుర్మార్గంగా ఏది అడుగడుగున దాడి చేయడమే కాకుండా మేము ఒక 25 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత సేఫ్ అయ్యాం అనుకున్నాక పాపం డిఎస్పీ గారు వచ్చారు, శ్రీహరి గారు చాలా మంచి అతను, సేవ్ చేసి తీసుకెళ్తున్నప్పుడు రోడ్లు కట్టంగా కర్రల్లో రాడ్లు పట్టుకొని వాళ్ళు పోలీసు వెహికల్ ఎక్కిస్తే దాని మీద దాడి చేసి మళ్ళీ మమ్మల్ని, అలాగే పోలీసులను కూడా లేకుండా వాళ్ళ మీద కూడా దాడి చేశారు. చాలా దుర్మార్గపు చర్య. అయితే మేము ఒకటి మాత్రం చెప్తున్నాం, ప్రజలకి విన్నవించుకుంటున్నాం, మేము మా నాయకుడు నిజాయితీ గల నాయకుడు, నిబద్ధత గల నాయకుడు, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఇక్కడ మమ్మల్ని చంపేసినా సరే మాకు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి, అవి జరిగితే ప్రజాస్వామ్యం బ్రతుకుంటుంది, ప్రజలకి మంచి జరిగిద్దని తెలియజేస్తున్నాం. మా ప్రాణ ఇవాళ కాదు రేపు అన్న సచివాలయం దీని గురించి ఏమి లేదు, ఒక మంచి పనికి వచ్చి మా మీద దాడి జరిగినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం తప్ప భయం అయితే మాత్రం మేము పట్టలేదు, అయితే ఈ దాడిని మాత్రం ఖండిస్తున్నాం మేము. అది వెంకన్న గారు, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మేము అసలు ఏమురమ్మా, ఇది దుర్గి, దుర్గిలో ఉన్నామండి. దుర్గికి వచ్చారు? దుర్గికి వచ్చాం. మూమెంట్ లో ఉన్నారా, అక్కడ ఆగి ఉన్నారా? లేదు, మూమెంట్ లోనే ఉన్నాం. మూమెంట్ లో ఉన్నాం కానండి, అడుగడుగున అంటే ఒక 5 కిలోమీటర్లోకి వాళ్ళు పోలు వాళ్ళు సెల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కరెక్ట్ గా మా కారు మీద మళ్ళీ రాళ్ళు ఈసురుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ పోలీసులు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? పోలీసులు అప్పుడు ఒక 20 మంది 30 మంది దాకా ఉన్నారండి. మేము పోలీసు వెహికల్ లో ఉన్నాం, పోలీసు వెహికల్ కూడా పగిలిపోయిందండి. పోలీసు వెహికల్ లో ఉన్నారు? పోలీసు వెహికల్ లో ఉన్నాం, పోలీసు వెహికల్ కూడా పగల కొట్టేశారు మేము కూర్చున్నాం. అదే, ఓకే, మీరు ఎప్పటికప్పుడు మాకు సమాచారం చెప్తాను. అలాగే అండి, అలాగే, ఓకే, థ్యాంక్ యూ.